హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వచ్చిందలో మాట్లాడుతున్నావా? ఏం చెప్తున్నావు? ఆ పిల్లోడు పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించండి, పెద్ద ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసి పక్కన పెట్టండి. ఆ హింస పిల్లోడు నాకు వద్దండి, ఆయన్నే ఉంచుకోమని చెప్పండి. తండ్రిని దూరం పెట్టి శ్రీకాంత్ ని కాపురాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అతను లేడు. నేను కూడా ఉండనండి, నేను కూడా ఉంటాను. నాకు ఆయన ఇంట్లో ఉంటే నేను ఉంటాను. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసీ ఐవీఎఫ్. మీకు కస్టమర్ల దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్ వచ్చిందండి? కస్టమర్లు కంప్లైంట్ చేశారండి, నా రెగ్యులర్ కస్టమర్లు. పూర్ణిమ, నేను మీ గురించి మంచిగా ఇస్తున్నావు, సేల్ బాగుంది, మంచి మంచి వెరైటీస్ ఇస్తున్నామని ఇన్ని షాపులు వదిలేసుకొని మీ దగ్గరకు వచ్చిందాము, ఎందుకు? కానీ మీ మామయ్య వచ్చినప్పుడల్లా మీ మామయ్యతో టార్చర్. ఆ కింద నుంచి మీ దాకా అలా చూడటం ఏంటి? మీకు ఏదైనా అవసరం కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు అవసరాలు తీరుస్తాను. ఏంటండి ఇది, ఏం అవసరాలు తీరుస్తారండి? సార్, ఇవన్నీ వింటూ నేను సార్ కంట్రోల్ అవ్వలేకపోతున్నా సార్. నీ తండ్రి చెప్పుడు మాటలు వింటే ఈ రోజు నన్ను కొట్టడం కొట్టావు, నన్ను రోడ్డు మీద వేసి కొట్టావు, నేను ఎలా భరిస్తాను? నా మొగడు లేని సమయంలో ఏమండి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంటే చేయి పట్టుకుంటాడా? కోడలంటే కూతురుతో సమానం అండి, అంతేకాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడండి. నా మొగడు లేని సమయంలో నేను మామయ్య కదా అనుకుని నా తండ్రి స్థానంలో పెట్టుకున్నానండి, పిచ్చి పిచ్చిగా పిలిచేస్తాడా? ఏ విధంగా ఉండాలండి, ఏ విధంగా కాపురం చేయాలి నేను? ఈరోజు ఏంటంటే ఇప్పుడు వరకు అతను చెప్పండి, ఏ ఆడది కోపడం చేస్తదండి? నాకు నాకు తెలివి లేకనా ఏది చేసినా మన మన గురించి అనుకొని నేను బిజినెస్ చేసుకుని ఈ పాటికి ఇంత సక్సెస్ చేసుకున్నాను నేను. అమ్మ పూర్ణిమ, ఇప్పుడు ద క్వశ్చన్ గోస్ టు శ్రీకాంత్. ఇక్కడ ఇదేంటంటే, శ్రీకాంత్ ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు శ్రీకాంత్ పొజిషన్ చాలా క్లిష్టమైనటువంటి పొజిషన్ లో ఉంది. ఓకే, ఇది ఇదంతా కూడా ఏంటంటే బ్లైండ్ గా అతను నమ్మి వాళ్ళ ఫాదర్ ఎదుర్కొంటా కూర్చుని నాన్న ఈ ఏదో పనులు నువ్వు చేసావా అని అడగచ్చు. ఎందుకంటే కనుక నెంబర్ వన్, ఇది మీరు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూస్గా ఇదే అలిగేషన్ చేయట్లేదు. ఇప్పుడు భార్య చనిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనల గురించి చెప్తున్నారు. అంతవరకు వాస్తవం అమ్మా, లేదంటే మొదటి నుంచి మీ మీ ఫాదర్ ఇన్ లా యొక్క ప్రవర్తన ఇదే విధంగా ఉందా? ఎప్పుడైతే మా అత్తమ్మ చనిపోయిందోనండి, మా అత్తమ్మ చనిపోయిన తర్వాత ఒక 2-3 నెలల నుంచి ఇలాంటి బిహేవింగ్ చేస్తున్నాడండి. రైట్, దీపుగా ఆలోచించలేదండి. ఎప్పుడైతే నా కస్టమర్లు నాకు కంప్లైంట్ చేశారో అప్పటి నుండి తర్వాత ఈయన కొడుకుకి తెలియకుండా మందు తాగడం మొదలు పెట్టారండి. ఆ మందు తాగడం ఇంట్లో కూర్చొని రూమ్ లో కూర్చొని నేను 2-3 సార్లు నా కంట్రోల్ పడింది. ఆ డ్రింక్ చేసిన మూమెంట్ లో వారు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు మనకి. ఏం మాట్లాడుతా, నోటికి వచ్చిందలో మాట్లాడుతున్నావా? ఏం చెప్తున్నావు? నోటికి వచ్చినట్టు బాగడం కాదు, నోటికి వచ్చినట్టు బాగడం కాదు. ఫస్ట్ నీ తండ్రి బుద్ధి ఎలా ఉంటుందో చూసుకో ఫస్ట్.
ఆయన గట్టిగా మాట్లాడతా, బయటకు కూడా నడవలేడు. ఏం మాట్లాడితే మాట్లాడుతున్నావు. కన్న కొడుకు ముంగట ఎవరైనా బయట పడతాడా? బయట పడడు. శ్రీకాంత్ ఆగండి ఆగండి. చెప్తుంటే తప్పుడు తండ్రి కొడుకులను ఇద్దరిని విడదీసి ప్లాన్ లో ఉన్నది అనుకొని నువ్వు అందరితోటి అలా చెప్పిస్తున్నావు. ఈ రోజుకి నీ తండ్రి గొప్పోడేమో మంచోడేమో, కానీ నాకు ఒక తండ్రి ఉన్నాడు. చెప్పాల్సిన అవసరం లేదు శ్రీకాంత్. నీ తండ్రి బుద్ధి కడుపు మంట, నాకు మతి కాదు నీకు మతి దుబ్బింది. నా కడుపు మంట, నా కడుపు మంట నా మీద. ఈ రోజు నేను అనుభవిస్తున్నా. పూర్ణిమ గారు చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా, ఐ నో ద పెయిన్ దట్ యువర్ గోయింగ్ త్రూ, నాకు పూర్తి స్థాయిలో నాకు అర్థమైంది. కానీ ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్ కావాలి అంటే కనుక ఒక్క రెండు నిమిషాలు నేను చెప్పేటటువంటిది జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు శ్రీకాంత్ స్థానంలో నిలబడినటువంటి ఎవరైనా కూడా, కరెక్టే మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కరెక్టే అయి ఉండొచ్చు, అతను మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు. అతను ఏ పరిస్థితిలో మిస్బిహేవ్ చేశాడు, భార్య చనిపోయిన తర్వాత ఒక డిప్రెషన్లోకి వెళ్ళటం వల్ల అతను కాగ్నిషన్ మీద అతను పూర్తి స్థాయి కంట్రోల్ పోవటం వల్ల ఆ విధంగా అలా ప్రవర్తించాడా, అది ఒక ఆలోచన అయి ఉండొచ్చు. ఆ డిప్రెషన్ని దిగమింగుకోలేక, ఆ బాధని దిగమింగుకోలేక తాగుడు మత్తుకు బానిస అవ్వటం వల్ల అలా ప్రవర్తించాడా, అదొక ఆప్షన్ అయి ఉండొచ్చు. లేదు ఇతనికి ముందు నుంచే ఈ దుర్బుద్ధి ఉంది, అది మీకు ఎవరికి కంటకి కనిపించలేదు, ప్రత్యేకంగా కొడుకు అసలైతే తెలియలేదు. ఇది ఈరోజు కోడలు ఇంట్లోకి వచ్చిన తర్వాత, కోడలు ఒక బిజినెస్ పెట్టిన తర్వాత, అక్కడ కొన్ని నలుగురు కస్టమర్స్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి బయటపడిందా? ఈ త్రీ ఆప్షన్స్ ఆర్ లెఫ్ట్ విత్ అస్. అవునా కాదా? సార్ మీరు అన్నది ఒక మాట అండి, మీరు అన్నారు అతను మైండ్ డిస్టర్బెన్స్ లో ఉంది అని అంటున్నారు. ఆ ప్లేస్ లో నా ప్లేస్ లో తన కన్న కూతురు ఉంటే ఇలాగే బిహేవ్ చేస్తాడా? అమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. పెన్నానికి తేడా తెలియని వాడు ఎలా కాపురం చేస్తారండి, ఎలా ఉంటారండి? అమ్మా ఇక్కడ ఒకటి అమ్మా ఒక్క నిమిషం. ఈ ప్లేస్ లో ఒక అమాయకమైన వ్యక్తి ఉంటే అది మొత్తము సర్వనాశనం చేసేవాళ్ళు. నేను నార్మల్ గా రెగ్యులర్ గా ఇచ్చే టైంలోనే అన్నం పెట్టడము, కాఫీ ఇవ్వడం, అలా అన్ని చేస్తున్నాను. ఒక్కసారి నా చెయ్యి టచ్ చేశాడు, చెప్పాను కదండి ఇందాక. అప్పుడండి తన బిహేవియర్ ఏందో, కస్టమర్లు చెప్పింది, ఈయన చేసింది ఒక్కటి. పూర్ణిమ గారు మీ చెయ్యి తాకినప్పుడు మీరేమన్నారమ్మా? మీరేమన్నా ఖండించారా? అలా పట్టుకున్నావు? లేదు లేదు, పొరపాటున జరిగిందా అమ్మా, కాఫీ తీసుకురాగానే అక్కడ పెట్టమ్మా అంటారు. ఇలా రెండు చేతులు పట్టుకుంటాడా? రెండు చేతులు పట్టుకున్నాను. ఓకే అమ్మా, ఇప్పుడు నేను పూర్ణిమ గారు నేను ఇప్పుడు చెప్తానమ్మా. ఒక్క నిమిషం ఇమోషన్ తీసి పక్కన పెట్టండి. ఒక రెండు నిమిషాలు మనం సైంటిఫిక్ బేసిస్ మీద మాట్లాడుకుందాం. నేనేమి ఇక్కడ కారణాలు ఆల్టర్నేటివ్ రీజన్స్ చెప్పి తద్వారా మీ ఇద్దరు కాపురాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయడానికి నేను అస్సలు చేయట్లేదు. ఎందుకంటే కనుక ప్రైమరీ ఇంపార్టెన్స్ ఈ సేఫ్టీ. ఓకే, ఒక ఆడదానిగా మీకు సేఫ్టీ లేనప్పుడు, మీ ఫ్యూచర్కి భవిష్యత్తుకి సేఫ్టీ లేనప్పుడు, మీ యొక్క పర్సనాలిటీకి సెక్యూరిటీ లేనప్పుడు మీరు అక్కడ 10 నిమిషాలు కూడా ఉండమని నేనైతే చెప్పను. ఆ విధంగా అది లీగల్ కూడా కాదు. ఈ రోజు పిల్లని నడి రోడ్డు మీద పళ్ళు కూడా ఎలా కొట్టాడా? కొడతాడండి ఎవడైనా? నువ్వు మంచి చెడు తెలుసుకోలేవా? శ్రీకాంత్ ఒక్క పాయింట్ నేను నీకు చెప్తాను. పూర్ణిమ గారు ఒక్క నిమిషం, మీ వేదన అంతా చెప్పారు చాలా క్లియర్ కట్గా. అతను 10% చెప్తే కనుక మీరు 90% చరిత్ర హిస్టరీ మొత్తం అంతా కూడా కులంకుశంగా చెప్పారు. సో ప్లీజ్ కైండ్లీ వెయిట్ ఫర్ ఎ మినిట్ అమ్మా, విల్ ట్రై టు కమ్ టు సమ్ ఫార్మ్ ఆఫ్ లాజికల్ కన్క్లూజన్. నేనండి ఇంకా ఈయన గారిది నేను ఇంకా తేల్చుకోలేకపోతే, నేను ఇంకా షార్ప్ అవ్వకపోతే రేపు నేను పడుకున్నాక కూడా వాడు ఏం చేసేది కూడా ఏం తెలియదండి. అమ్మా 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 ఒక్క నిమిషం పూర్ణిమ గారు, మనం ఏం అడవిలో లేమో, మీరు చదువుకున్న వాళ్ళు, మీరు బిజినెస్ నడిపిస్తున్నారు. ఒకప్పుడు ఆ విధంగా అతను ప్రవర్తిస్తే కనుక ఏం చేయాలి అనేది మీకు బాగా తెలుసు. సో యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డీల్ విత్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. ఆ పరిస్థితి వస్తుందని నేను అనుకోవట్లేదు, కానీ ఇక్కడ శ్రీకాంత్ యొక్క సెంటిమెంట్స్ కూడా ఆలోచించాలి కాబట్టి ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా ప్లీజ్.
ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఈ అలిగేషన్ ఒక్కటే కాకుండా దీనికి మించినటువంటి వేరే అంశం కూడా ఉంది. ఆ అంశాన్ని బేస్ చేసుకుని మీరు ఇలా మాట్లాడట్లేదా అనేది అతని ఆలోచన. ఒకటి, మీరు బిజినెస్ స్థాపించిన తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెంపొందించుకున్నారు, మీ యొక్క లెక్కలు మీరు చూసుకుంటున్నారు, మీ బ్యాంక్ అకౌంట్లు మీరు చూసుకుంటున్నారు, మీ ఖర్చులు మీరు పెట్టుకుంటున్నారు, మీ అప్పులు మీరు తెచ్చుకుంటున్నారు. దీని బ్యాంక్ అకౌంట్లకు ష్యూరిటీ ఎవరు పెట్టండు? అసలు నాకు చెప్పింది ఆమె అవన్నీ చెప్తుందా? ఒక్క నిమిషం, ఏంటి నేను తప్పు పని చేశానా చెప్పకపోవడానికి? బిజినెస్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కదా నేను చేసింది. పూర్ణిమ గారు దయచేసి ఆలోచించండి. మీరు ఏంటంటే నేను ఈ రెండు అంశాలకి ముడి పెట్టాలి అని అనుకోవట్లేదు, రెండింటిని విడివిడిగా చూడాలని అనుకుంటున్నాను. మీ సెక్యూరిటీకి ఎక్కడన్నా ఛాలెంజింగ్ ఉంటే కనుక ఈ సెకండ్ మీరు పెట్టిబేడ చదువుకుని బయటకు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కానీ ఈ సెకండ్ ఆస్పెక్ట్ని కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవాలి, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, ఈ సెకండ్ ఆస్పెక్ట్కి మీరు ఇందాక చెప్పిన దానికి ఏమన్నా సంబంధం ఉందా అనేటటువంటిది చూడవలసినటువంటి ఆవశ్యకత ఇక్కడ ఉంది. కాబట్టి నేను అడుగుతున్నాను, వాళ్ళు పెట్టినటువంటి బిజినెస్, ఇది ఒక చిన్నపాటి ఫ్యామిలీ, ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉంటే తప్పేంటి మేడం? ట్రాన్స్పరెన్సీ ఉంటే తప్పేంటి? మీరు ఎవరి చేతన్నా ష్యూరిటీ పెట్టించుకోండి, అది వేరే విషయం. కానీ వాళ్ళు పెట్టించినటువంటి బిజినెస్ మీ కోరిక మేరకు, మీ కోరికని అడ్డు రాకుండా పూర్ణిమ గారు, నేను అలా అనలేదు. మీరు వక్రీకరిస్తున్నారు, మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. శ్రీకాంత్ 1 మినిట్, నేను ఆవిడ క్లారిటీ ఇవ్వనియండి. నేను ముందుగానే నా స్టేట్మెంట్ ఓపెన్ చేయక ముందే నేను క్లియర్ కట్ గా చదువుకుని చెప్పాను. మీరు దయచేసి మీ ఇమోషన్ లో మీరు ఆలకించలేనట్టున్నారు. ఈ రెండు టోటలీ 2 డిఫరెంట్ ఇష్యూస్ అని నేను చెప్పాను, చెప్పానా లేదా? రెండింటికి ముడి పెట్టట్లేదు. మీకు మీ సెక్యూరిటీ మీద మీకు ఇబ్బందిగా ఉంటే కనుక ఈ సెకండ్ మీరు పెట్టి బేడ సర్దుకుని బయటకు వెళ్ళండి అని కూడా చెప్పాను, చెప్పానా లేదా? పూర్ణిమ గారు ప్లీజ్ మీ ఇమోషన్స్ ని మా మీద రుద్దటానికి ట్రై చేయకండి, మాకు ఆ ఉద్దేశం లేదు. మీరు అతను బిజినెస్ పెట్టించాడు కాబట్టి అతనికి శారీరకంగా మిమ్మల్ని లోబరుచుకునేటటువంటి ప్రయత్నాన్ని డాక్టర్ గారు మీరు ఖండించరా అనేటటువంటి ఉద్దేశాన్ని దయచేసి అక్కడ వ్యక్తపరచకండి. అటువంటి క్యారెక్టర్ నాకు లేదు, అటువంటి ఆలోచన నాకు లేదు, ఈ వేదిక ఉద్దేశం అది కాదు. ప్లీజ్ మీ ఆలోచనలు మా మీద రుద్దకండి, ఓకే? వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ యూ. మేము మీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటే, హెల్ప్ స్వీకరించేటటువంటి ఉద్దేశం ఆలోచన మీకు ఉంటే హెల్ప్ తీసుకోండి, కాదు అనుకుంటే ఫోన్ పెట్టేసి మీ దారి మీ నిర్ణయం ఎలాగ తీసుకున్నారు కాబట్టి వెళ్ళండి. ఇందాకటి నుంచి నేను ఒత్తుకుంటున్నాను, మీ మావయ్య మేమే చేసినటువంటి అరాచకానికి నా సొంత కూతురు బాధపడినటువంటి విధంగా నేను బాధపడుతున్నానని 1కి 10 సార్లు నేను ఒత్తుకుంటున్నాను. ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కాస్త దీనికి ఇది ఆ విధంగా దారితీసిందా అనేటటువంటి ఆలోచన నాకు అనిపిస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అంటే ఆవిడకి ఆవిడ విధంగా, ఆవిడ ఆలోచన విధంగా ఆవిడ బతుకుతుందిరా? నీ ఆస్తి మొత్తం అంతా కూడా నువ్వు సంపాదించింది అంతా కూడా ఆవిడ పేరుని రాసిచ్చావు కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి ఉండాలా లేదా అనేది తేల్చుకునేటటువంటి ఉద్దేశంతో ఈ పెద్ద ఆయన ఈ విధంగా ఏమైనా ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటి ఒక చిన్న యాంగిల్ నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆయన బిజినెస్ ఆయన చూస్తున్నాడు, నేను బిజినెస్ నా మైండ్ సెట్ ప్రకారం నేను ఏదో బిజినెస్ పెట్టుకున్నాను, ఓకే. ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదండి, అక్కడ ప్రతిదీ పూస కూర్చునంటే చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీ తండ్రి గారిని ఈ పరిస్థితుల్లో, భార్యని, ఈ కుటుంబాన్ని, ఈ కాపురాన్ని కాపాడేటటువంటి ఉద్దేశంతో మీ తండ్రి గారిని దూరం పెట్టేటటువంటి ఆలోచన మీకు ఉందా? నీ తండ్రిని ఏదైనా ఒక అనాథాశ్రమంలో వేస్తావా, లేదు ఏదైనా రూమ్ తీసి ఉంచుతావా? మేడం గారు, మీరు వృద్ధాశ్రమం ఎక్కడో పెట్టవలసినటువంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేయక్కర్లేదు. మీకేం కావాలో అనేటటువంటిది ఒక్కటే దయచేసి చెప్పండి. ఆ భార్యను పోగొట్టుకున్న ఆ పెద్ద మనిషి యొక్క సైకలాజికల్ ప్యాటర్న్ ఏం జరుగుతుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ గా నాకు బాగా తెలుసు. అది వినాలి. ఆయన బిహేవియర్ మంచి లేదు. ఓన్లీ థింగ్ ఇస్ సెక్షువల్ హెరాస్మెంట్. ఇటువంటి వాతావరణంలో మీరిద్దరు కలిపి మీ తండ్రి గారిని పక్కన పెట్టుకుని కాపురం చేసి సంసారం చేయగలరా లేదా అనేటటువంటిది ఒక్కటే ఇష్యూ కాబట్టి ఆ ఒక్క ఇష్యూ మనం మాట్లాడుకుందాం. ఆ ఒక్క విషయం మాట్లాడు. సో పాయింట్ ఈస్ వెరీ క్లియర్. శ్రీకాంత్ అయితే మాత్రం తండ్రిని అయితే వదిలి ఉండాలి అని అనుకోవట్లేదు. తండ్రిని దూరం పెట్టి శ్రీకాంత్ ని కాపురాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అతను లేడు. ఓకే పూర్ణిమ, నేను ఒక మాట చెప్పచ్చా? పూర్ణిమ గారు ఒకే ఒక మాట చెప్పచ్చా? చెప్పండి సార్. రైట్, ఓకే. ఇటువంటి సిచ్యువేషన్స్ దగ్గర దగ్గర కొన్ని 1000s ఉన్నాయి నా దగ్గర కేసెస్, ఓకే.
థౌజండ్స్ ఉన్నాయి. అంటే సైంటిఫిక్ బేసిస్ మీద ఇలా మాట్లాడితే కనుక చాలామంది నన్ను క్షమించరేమో కానీ ఆ పెద్దానికి వకాలతో పలుకుతున్నాడు డాక్టరు అతను చేసేటటువంటి దాన్ని చిన్నగా చూపెడుతున్నాడు అని అనుకోవచ్చు కానీ బట్ దేర్ ఇస్ ఏ సైంటిఫిక్ అండ్ ఏ వెరీ స్ట్రాంగ్ 100% రీజన్ బిహైండ్ దిస్. ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది భార్య చనిపోయిన తర్వాత అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక ఆలోచన, ఒక యాంగిల్, పూర్ణిమ గారు జరుగుతుంది, జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రైట్, అదే నేను చెప్తున్నాను, వినండి పూర్ణిమ గారు ప్లీజ్, మీరు వినిపించారు, మీ బాధను మీరు చెప్పుకున్నారు, నేను ఒక సైంటిఫిక్ సొల్యూషన్ చెప్తున్నాను. ఆ సైంటిఫిక్ సొల్యూషన్ మీరు జీర్ణించుకుని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చెప్పినట్టుగా మీరు ఉండమని నేను చెప్పట్లే. గెట్ ద పాయింట్ వెరీ క్లియర్. అది మీకు ఏకీభవిస్తే ఓకే, లేదంటే నేనేమంటున్నాను అంటే కనుక ఇన్సెక్యూరిటీ వాతావరణం నుంచి నేను బయటపడాలి అనేటటువంటిది పూర్తిగా ఇట్స్ యువర్ ఇండివిజువల్ డెసిషన్. ఈ రోజే ఈ శ్రయాణమే మీరు చేయొచ్చు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరిద్దరూ ఒకప్పుడు ఏమాత్రం ఆ ఘోరంత దీపం ఉందంటే కనుక దాన్ని నేను నాకు నా టెరిటరీలోకి మీరు అది చెప్తే కనుక నేను చెప్పడానికి దానికి రెడీగా ఉన్నాను. ఇస్తారా అతన్ని? మీరు ఇందాక చాలా మంచి మాట అన్నారు, సైకియాట్రిక్ హాస్పిటల్లో పెట్టండి అని. అంత స్థాయి అక్కర్లేదు కానీ అట్లీస్ట్ ఒక సైకియాట్రిస్ట్ అసెస్మెంట్ తీసుకెళ్ళి మనిషి అసలు సెన్సెస్లో ఉన్నాడా, ఈ పెద్ద ఆయన సెన్సెస్లో ఉన్నాడా లేదా, ఇతను డిప్రెషన్లో ఉన్నాడా డిమెన్షియాలో ఉన్నాడా. డిమెన్షియా అంటే మరుపు, బ్రెయిన్ ష్రింక్ అయిపోతుంది అనమాట. కొన్నిటువంటి సంఘటనలు జరిగినప్పుడు బ్రెయిన్ ష్రింక్ అయిపోతుంది. ఇదే జరిగింది అక్కడ నేను చెప్పట్లేదు. ఇది నాకు ఇవన్నీ వద్దు, ఆ మనిషి ఏమైపోతాడో నాకు అవసరం లేదు, కానీ ఆయన తండ్రి మాత్రమైతే మీ భావోద్రేకం నాకు పూర్తి స్థాయిలో అర్థం అవుతుందమ్మా. నేను పూర్తిగా మీకు స్వేచ్ఛనిస్తున్నాను. నేను అన్వాంటెడ్ థింగ్స్ చెప్పి మీ బ్రెయిన్ లో పెట్టి ఇదేదో మెంటల్ హెల్త్ ప్రాబ్లం కాబట్టి మెంటల్ హెల్త్ పేషెంట్ ని మెంటల్ హెల్త్ పేషెంట్ గా ట్రీట్ చేసి నీ భర్తతో పాటు మీ మామగారిని అక్కడే పెట్టుకుని కాపురం చేయండి అని నేను చెప్పట్లే. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్. ఇది కంప్లీట్ గా ఇది మీకు స్వేచ్ఛాయుతమైనటువంటి నిర్ణయాధికారాలు. ఇలాంటి అంశంలో ఖచ్చితంగా ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి ఉంటాయి. వెన్ దేర్ ఇస్ ఎ సెక్యూరిటీ ఎస్ ఎ థ్రెట్, సెక్యూరిటీ థ్రెట్లో ఉన్నప్పుడు ఎవరైతే కల్ప్రిట్ అదే ఇంట్లో ఉన్నప్పుడు కల్ప్రిట్ అక్కడే ఉండాలి అనేటటువంటి ఉద్దేశం మీ భర్త గారికి ఉన్నప్పుడు మీరు అక్కడ ఒక నిమిషం కూడా ఉండవలసినటువంటి అవసరం లేదు. కానీ దీని వెనకాతలు ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆ పెద్ద ఆయన్ని డిప్రెషన్లో ఉన్నారా, డిమెన్షియాలో ఉన్నారా, లేదంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, అంటే భార్య చనిపోయినటువంటి వేదనలో అతను అలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఒక్కసారి సైకలాజికల్ అసెస్మెంట్ తీసుకుని ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ అతనికి ఇప్పించేటట్టు అయితే కనుక ఒకప్పుడు ఆ ఇష్యూ ఉంటే కనుక బహుశా మీ కాపురం నిలబడుతుంది, ఆ పెద్ద ఆయనకి న్యాయం జరుగుతుంది, ఆ పెద్ద ఆయన మీ ఇంట్లో ఉండటానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక చిన్న యాంగిల్, ఒక సజెషన్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఈ సజెషన్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలని కాదు. ఏ, దీనివల్ల ఆ కాపురం నిలబడుతుంది, బి, ఆ పెద్ద ఆయన యొక్క మానసిక రోగం ఒకప్పుడు ఏదైనా ఉంటే కనుక అది క్లియర్ అవుతుంది, త్రీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీ అబ్బాయి ఈరోజు తండ్రి వేరో తల్లి వేరుగా ఉండవలసినటువంటి పరిస్థితి రాదు. సో ఇది ఒక ఫైనల్ అవకాశంగా తీసుకుని, ఒక ఫైనల్ అవకాశంగా తీసుకుని, ఇది సక్సెస్ అవ్వకపోతే మీ ఇష్టం, ఇది ఒక ఫైనల్ అవకాశంగా తీసుకుని శ్రీకాంత్ వాళ్ళ నాన్నగారిని మీ ప్రమేయం లేకుండా వాళ్ళ నాన్నగారిని నా దగ్గర తీసుకొస్తారు. నేను నా పెద్ద ఆయన్ని కూర్చోపెడతాను. కావలసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంకా నాకు అవసరం లేదు. ఆయన ఏదైనా చేయించుకోమనండి, ఆయన ఎక్కడికైనా చూపించుకోమని చెప్పండి, నాకు అవసరం లేదండి, నేను ఆయనతో కోపరం చేయలేను. పూర్ణిమ గారు, మీరు చాలా ప్రెషర్ పడ్డారు, చాలా వేదన గురి అయ్యారు, కానీ ఈరోజు ఆ బిడ్డను తీసుకుని మీరు బయటపడితే కనుక ఆ ప్రెషర్ 3 రెట్లు ఉంటుంది. అంటే తక్కువ ప్రెషర్ అని నేను చెప్పట్లే, ఆ ప్రెషర్ భిన్నంగా ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక బహుశా ఒక ఘోరంత చిన్న దీపం ఉందేమో రెక్టిఫికేషన్కి, సంసారం నిలబెట్టడానికి ఒక రెక్టిఫికేషన్ ఉందేమో. ఆ పిల్లోడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, పెద్ద ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసి పక్కన పెట్టండి. ఆ హింస ఉంచుకోమని చెప్పండి. నాకు ఆయనతో విడాకులు కావాలి అంతేనండి, ఇంకా ఉంటాను సార్. హలో, ఆవిడ ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియట్లేదండి. అంటే ఆవిడ వేదన మనకు అర్థమైందమ్మా, కానీ ఆవిడ ఏంటంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ భయపడిపోతుంది. ఆ మనిషి ఎవరు లేనప్పుడు తాగొచ్చి బెడ్రూమ్ లో అది వాస్తవమే, అది మనకు కాదనట్లేదు. మనం ఆ ఇష్యూని ఎంతవరకు, శ్రీకాంత్ ఉన్నావా లైన్ లో? ఆవిడ ఫోన్ పెట్టేశారు, నువ్వన్నా విను. సో నేనేమంటున్నానంటేనమ్మా,
ఆయన ఏ చేయింది, ఆయన ఆయన మీద చెప్పే తప్పు తప్పుడు పనులు ఏంది, అసలు మీకు అర్థమవుతుందా సార్? నన్ను ఇప్పటికీ కూడా నా మనస్సాక్షి ఏం చెప్తుంది అంటే కనుక మీ తండ్రి గారి మీద నింద వేయొద్దనే చెప్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇటువంటి క్యారెక్టర్లెస్ వ్యక్తి అయితే కనుక నీకు ఇప్పుడు 35 సంవత్సరాలు అట్లీస్ట్ 1-2 సంఘటనలన్నా చూసుండవా నీ జీవితంలో మీ తండ్రి యొక్క పాత్రలో? వైపు నుంచి ఏమన్నా కంప్లైంట్లు విన్నారా ఎప్పుడైనా ఇలాంటివి? చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వినలేదు సార్. అంతెందుకు, ఆమె కస్టమర్స్ ఉంటుందా? ఆమె కస్టమర్స్ లోనే కొంచెం కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న సందర్భంలో అటువంటి ఏమైనా చేస్తే ఎవరు బయటకు రాకుండా ఉంటారా అంటే చెప్పి ఒకసారి ఆలోచించండి మీరే. బేసికలీ ఏంటంటే ఈ హిస్టరీ పరంగా చూసుకుంటే కనుక అతని వీళ్ళ ఫాదర్ యొక్క ప్రవర్తనకి మారటానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉందో తల్లి చనిపోవటం ద్వారా అయింది. ఈ రోజు శ్రీకాంత్ కూడా తండ్రిని సపోర్ట్ చేసుకుంటూ అబద్ధం ఆడుతున్నాడని అనుకోవట్లేదు. కాపురాన్ని కాపాడటం గురించి తండ్రికి చాలా గత చరిత్ర ఉంది, కానీ ఇది కప్పేద్దాం అనే ఉద్దేశం అతనిలో కూడా నాకు కనిపించట్లేదు. ఏదో ఒక భిన్నమైనటువంటి మానసిక పరివర్తన అనేది ఆ పెద్ద ఆయనలో వచ్చింది. ఆ మానసిక పరివర్తన ఈరోజు ఆ పూర్ణిమ గారికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఆవిడ కాపురంలో ఉన్నా ఈ మ్యారేజ్లో ఉండటానికి ఇష్టపడినా లేకపోయినా, దాన్ని సరిచేయవలసినటువంటి బాధ్యత ప్రధానంగా ఈరోజు శ్రీకాంత్ మీద ఉంది. సో నేను దీనికి సొల్యూషన్ ఏం చెప్తానంటే, ఈరోజు పూర్ణిమ ఉంటుందా ఉండదా అనే ఆస్పెక్ట్ తీసి పక్కన పెట్టేసే శ్రీకాంత్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఫాదర్ని ఎవరో ఒక ప్రొఫెషనల్ చూడాలి, ఒక డాక్టర్ చూడాలి, ఒక సైకియాట్రిస్ట్ చూడాలి, ఒక న్యూరో సైకియాట్రిస్ట్ చూసి అతన్ని అసెస్ చేసి అతన్ని ఇంటర్వ్యూ చేసి అతను నిజంగా ఇది చేశాడా, ఒకప్పుడు చేస్తుంటే కనుక స్పృహ ఉండి చేశాడా, స్పృహ లేక చేశాడా, తప్పుని ఒకప్పుడు తప్పుగా భావిస్తే తప్పుని అంగీకరిస్తున్నాడా, క్షమాపణ కోరుతున్నాడా, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో అతనితో అసెస్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆవిడ వినటానికి రెడీగా లేదు. బహుశా ఒక డాక్టర్ అసెస్మెంట్ జరిగి ఇది అతని మానసిక పరిస్థితి కాబట్టి ఇలా చేశాడు అనేటటువంటిది ఆవిడ నమ్మచ్చు. లేదు, డాక్టర్స్ అసెస్మెంట్ అయిన తర్వాత మీ నాన్నగారు ఆ పని చేశారు, అతను సైకలాజికల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు, అతనికి అటువంటి దుర్బుద్ధి వచ్చింది అని అనుకున్నప్పుడు పూర్ణిమ గారిని ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండమంటాం అనేది శ్రేయస్కరం కాదు. ఓకే సార్, దాని గురించి నేను ఆలోచిస్తాను, మీరే కొంచెం సజెస్ట్ చేస్తే నేను వెళ్ళి తప్పకుండా. ముందైతే ఆయన సెపరేట్ చేసే పరిస్థితిని ఆలోచించుకోండి, ఇష్యూని పెంచుకోమాకండి శ్రీకాంత్ ప్లీజ్. నేను ఇది అయిపోయినాక మీకు డాక్టర్ గారి నెంబర్ షేర్ చేస్తాను, ఒకసారి డాక్టర్ గారితో పర్సనల్ గా మాట్లాడండి. శ్రీకాంత్ నేను ఇప్పుడు మీ మిస్సెస్ నెంబర్ కూడా మేము తీసుకుంటాను, తర్వాత ఆఫ్లైన్ నేను తీసుకుని ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడతాను. ఎందుకంటే మేమిద్దరం కూడా కొద్దిగా ఇమోషనల్ గా అయ్యాము, అంటే ఆవిడకి నా భాష అర్థం కావట్లేదు, ఇక్కడ పరువు తీశారు అనేటువంటి టాపిక్కే మాట్లాడుతుంది. ఇక్కడ ఒక సైంటిఫిక్ బేసిస్ గా ఆలోచిస్తే కనుక ఒక్క ఏదైనా చిన్న అవకాశం ఉందేమో కూడా చూద్దాం. ఓకే బాయ్.